ఎవరికైనా నాన్నంటే ప్రేమ, నాకు మా నాన్నంటే పిచ్చి. బోత్ ఆర్ నాట్ సేమ్ అని అంటున్నాడు మన ధనరాజ్. ఇంతకీ ఈ పిచ్చి ప్రేమ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ కామెడీ స్టార్స్ ధనరాజ్ వేణు అండ్ టీమ్. నాకు వయసు అయిపోయిందని తెలుసు. ఇంట్రొడక్షన్ లో కూడా ఓల్డ్ ఏజ్ సాంగ్ వేయాలా? కొంచెం ఎనర్జీ సాంగ్ వేయలేరా మాకు? ఈ వయసులో అలాంటి సాంగ్ వేస్తే ఏసీ ఎనర్జీ కూడా లేదు. ఫస్ట్ షెడ్యూల్కు రాలేదు, ఇక వీడు రాడు. రాడనుకున్నారా, రాలేననుకున్నారా? రాకుండా ఉంటే బాగుండు అనుకున్నాం. నువ్వు రాకుండా ఉంటే బాగుండు అనుకుంటారు, నేను రాకుండా ఉంటే ఎందుకు బాగుండు అనుకుంటారు? సడన్ గా మీకు ఇప్పుడు నేను టైం మిషన్ ఇచ్చాను అనుకోండి, ఏం చేస్తారు? ఇప్పటికిప్పుడు ఎలా టైం మిషన్ దొరికితే 3 సంవత్సరాలు వెనక్కెళ్ళి బాబు గారు పిలిచిందంటే బాబు గారితో పాటు వచ్చేసేవాడిని. డబ్బులు దక్కవే. అయినా ఈ వయసులో టీ ఇస్తే తీసుకోవాలి, కానీ టీమ్ లీడర్ ఇస్తే తీసుకోవద్దండి. నాకు బుద్ధి వచ్చిందండి, ఏదో చెప్పండి. ఏం ఆనందం, పేర్లో ఉంది ఆనందం, ఫేస్ లో లేదేంటి? ఎలా ఉంటుందండి, ఎలా ఉంటుంది? అక్కడేమో ఇద్దరం టీమ్ లీడర్లుగా కలిసి పనిచేసాం, ఇక్కడేమో టీమ్ లో మెంబర్లుగా పనిచేస్తున్నాం. ఎక్కడ మొదలు పెట్టాం అక్కడికే వచ్చాం. సరే ఇతనికి ఇచ్చినట్టు నీకు కూడా టైం మిషన్ ఇచ్చాను అనుకో. ఒక్కసారి నాకు కానీ టైం మిషన్ ఇస్తే గిరిక్కున వెనక్కి వెళ్ళి అసలు ఇండస్ట్రీగా రాకుండా ఇంట్లో కూర్చుంటాయి. ఎదవ టెన్షన్ ఎవడు పడతాడండి? అలాగే అనుకోకూడదురా, ఇంక రాలేదనుకో, ఇంట్లో ఉండొచ్చు కదా. అయినా మీకెందుకు నా టెన్షన్? మిమ్మల్ని ఇద్దరు పెట్టుకునేందుకు మాకుంటది టెన్షన్, మేము ఉంటామే. అయినా ఏంటో బాబు గారు, ఈ వయసులో ఒంటరి జీవితం అయిపోయిందండి. మనసేమో బ్యాంకాక్ దాకా వెళ్తుంది, వయసేమో బేగంపేట కూడా దాటట్లేదు. నోట్లో పెట్టిన యాక్సిడెంట్ ఇస్తాను. అమ్మ నోట్లో నోరు పెట్టినా నువ్వు దీపిగా పదుకున్నా, దీప పిల్ల తంట పాటు. అలా కాదురా, హార్ట్ స్ట్రాక్ వచ్చినప్పుడు గుండె మీద కొట్టాలి. ఆగిపోట్టు అంటారు కదా, పట్టా. ఇదేమన్నా తేనె తట్టినారా? తేనెటీగల్ని పట్టినాడు, పట్టావు. ఏడు నా కొడుకు ఎక్కడ చచ్చాడు? ఏనానా, జీవితంలో ఏమన్నా వెనక పడ్డావా? కాదు నానా, ముందు పడ్డాను. వీళ్ళు ఆవి పట్టు పట్టేసరికి లేచి వచ్చాను నానా. అవునా? నేను రెస్ట్ తీసుకోవాలి నానా. జాగ్రత్త, నా లోపలికి వెళ్ళి మనుషులు దగ్గర అట్టపెట్టారేంట్రా? ఏమైందండి మన పక్కింటి? మేము ఉన్నాం కడితే అయిపోయిందయ్యా. సమయానికి మేము ఉన్నాం కాబట్టి ప్రాణాలు కాపాడు, బతికించగలిగాం. ఆడితో మాట్లాడరాడు, చూసుకుంటా అని చెప్పాడు కదా. నీకెందుకు టెన్షన్? చూసుకుంటాను.